హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు మనం అనాలజీ అనే టాపిక్ పైన ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఇస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్. క్వశ్చన్లు ఏం చెప్తున్నారు, సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ లాజిక్ని యూస్ చేస్తూ థర్డ్ నెంబర్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం చెప్పాలన్నమాట. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే క్వశ్చన్లు, ఫస్ట్ 21 అనేది 445గా మారింది, 24 నుంచి నెక్స్ట్ ఏమవుతుందో మనం చెప్పాలన్నమాట. ఫస్ట్ నెంబర్ తీసుకుందాం, 21 అనేది ఎలా చేంజ్ అయింది, 445గా చేంజ్ అయింది. దీన్ని 441 ప్లస్ 4గా కూడా రాసుకోవచ్చు కదా మనం. 441 అనేది ఏంటి, 21 స్క్వేర్ కదా, అంటే ఫస్ట్ నెంబర్కి స్క్వేర్ చేస్తున్నాం, దానికి ప్లస్ 4 చేస్తున్నాం, అప్పుడు మనకి సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ 24ని కూడా తీసుకొని సేమ్ లాజిక్ని అప్లై చేద్దాం. ఫస్ట్ ఈ నెంబర్కి స్క్వేర్ తీసుకుందాం, 24 స్క్వేర్ అంటే 576, దీనికి ప్లస్ 4 యాడ్ చేద్దాం, ఆన్సర్ ఏమవుతుంది 580. ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆన్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఒక సెట్ ఇచ్చారు, ఆ సెట్లో ఉండే నెంబర్స్ అనేవి ఏ లాజిక్తో రిలేట్ అవుతున్నాయో సేమ్ లాజిక్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉండే ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో మనం కనుక్కోవాలి. వాళ్ళు ఇచ్చిన సెట్ని చూద్దాం, 16, 12, 32. ఈ సెట్ అనేది ఏ లాజిక్తో రిలేట్ అయిందో ఫస్ట్ చెక్ చేద్దాం. 16, 12, 32. ఫస్ట్ ఈ నెంబర్ తీసుకుందాం, 16కి బై 4 చేస్తే ఏమొస్తుంది, 4. దీనికి 3ని మల్టిప్లై చేస్తే 12 వస్తుంది కదా. ఇప్పుడు సెకండ్ నెంబర్ తీసుకుందాం, 12కి ఇంటూ 3 చేసామనుకోండి ఏమొస్తుంది, 36. 36లో ఉంచి మైనస్ 4 చేయండి, 32 వస్తుంది కదా. సో ఈ నెంబర్ అనేది వస్తుంది. ఫస్ట్ నెంబర్కి ఫస్ట్ బై 4 చేసి ఆ వచ్చిన వాల్యూకి 3తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. తర్వాత సెకండ్ నెంబర్ని తీసుకొని దాన్ని 3తో మల్టిప్లై చేసి 4ని మైనస్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. సేమ్ లాజిక్ని ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 20, 15, 42. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్కి 4తో డివైడ్ చేయాలి, అంటే ఏమొస్తుంది, 5కి ఇంటూ 3 చేస్తే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సేమ్ సెకండ్ నెంబర్ తీసుకొని థర్డ్ నెంబర్ వస్తుందో లేదో మనం చెక్ చేద్దాం. 15కి 3తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏంటి, 45. దీనికి మైనస్ 4 చేసామనుకోండి 41 వస్తుంది, కానీ ఇక్కడ 42 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ తీసుకొని వెరిఫై చేద్దాం, 76, 57, 176. ఫస్ట్ నెంబర్కి ఏం చేయాలి, 4తో డివైడ్ చేయాలి, అప్పుడు ఏమొస్తుంది, 19. దీనికి 3తో మల్టిప్లై చేస్తే 57 అనేది సెకండ్ నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు సెకండ్ నెంబర్ని తీసుకొని థర్డ్ నెంబర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. సెకండ్ నెంబర్ ఏంటి, 57. దీనికి 3ని మల్టిప్లై చేస్తే వాల్యూ ఏంటి, 171. దీంట్లో నుంచి మైనస్ 4 చేసామనుకోండి 167 అనేది వస్తుంది, కానీ ఇక్కడ 176 ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అన్నమాట. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. థర్డ్ ఆప్షన్లో ఏమిచ్చారు, 36, 27, 77. ఫస్ట్ ఆప్షన్ తీసుకొని దానికి ఏం చేయాలి, 4తో డివైడ్ చేయాలి, ఆన్సర్ ఏంటి, 9. ఇప్పుడు 9కి 3ని మల్టిపుల్ చేస్తే 27 అనే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. ఇప్పుడు సెకండ్ నెంబర్ తీసుకొని థర్డ్ నెంబర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. 27కి ఇంటూ 3 చేస్తే 81. 81కి మైనస్ 4 చేసామనుకోండి ఆన్సర్ ఎంత, 77. 77 వచ్చింది కదా. సో ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ వచ్చింది, సెకండ్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్ వచ్చింది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫోర్త్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ఫస్ట్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద సెకండ్ నెంబర్ అండ్ ఫిఫ్త్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద సిక్స్త్ నెంబర్. క్వశ్చన్లో ఏమిస్తున్నారు, సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సిక్స్త్ నెంబర్ అనేది ఫిఫ్త్ నెంబర్తో కూడా సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది. ఆ లాజిక్ని తీసుకొని ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చెప్పాలి. ఫస్ట్ ఇది తీసుకుందాం, 83 అనేది 3గా మారింది.
83ని మనం ఎలా రాసుకోవచ్చు? 81 + 2గా రాసుకోవచ్చు కదా. 81 అంటే 3 పవర్ 4. దీనికి పవర్ 4 అప్లై చేస్తే 81 వస్తుంది, దానికి ప్లస్ 2 యాడ్ చేస్తే 83 అనే నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 258. 4కి పవర్ 4 చేస్తే ఆన్సర్ ఏంటి? 256. దీనికి ప్లస్ 2 యాడ్ చేసామనుకోండి, 258 ఈ నెంబర్ వస్తుంది కదా. సో ఈ లాజిక్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చూద్దాం. 5కి ఫస్ట్ ఏం చేయాలి? పవర్ 4 తీసుకోవాలి. 5 పవర్ 4 అంటే 625. దీనికి ప్లస్ 2 యాడ్ చేసామనుకోండి, ఆన్సర్ ఏం రావాలి? 627. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫోర్త్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ఫస్ట్ నెంబర్ ఇస్ రిలేటెడ్ టు ద సెకండ్ నెంబర్ అండ్ ఫిఫ్త్ నెంబర్ ఇస్ రిలేటెడ్ టు ద సిక్స్త్ నెంబర్. సేమ్ ఇందాక క్వశ్చన్ లాగే సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, సిక్స్త్ నెంబర్ అనేది ఫిఫ్త్ నెంబర్తో సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది. సో సేమ్ లాజిక్ యూజ్ చేస్తూ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చెప్దాం. ఫస్ట్ ఇది తీసుకుందాం, 355. 350ని మనం ఎలా రాసుకోవచ్చు? 50 × 7గా రాసుకోవచ్చు కదా. 50 × 7 ఎంత? 350. సో 50ని 5 × 10గా రాయొచ్చు, 7ని 5 + 2గా రాసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఈ నెంబర్కి × 10 చేస్తున్నాం, అలానే + 2 చేస్తున్నాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ అనేది వస్తుంది. సో సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేసి చూద్దాం. 999. ఫస్ట్ ఈ నెంబర్కి ఏం చేయాలి? × 10 చేయాలి, అలానే 9కి + 2 యాడ్ చేయాలి. సో ఈ వాల్యూ ఎంత? 90. ఇంటూ ఈ వాల్యూ ఎంత? 11. 11 × 90 అంటే 990 కదా. సో ఈ లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? 13కి × 10 తీసుకోవాలి, అలానే 13కి + 2ని యాడ్ చేయాలి. 13 × 10 అంటే 130. × 13 + 2 అంటే 15. అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? 1950. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ దట్ షేర్డ్ బై ద నెంబర్స్ ఆఫ్ ద గివెన్ సెట్. క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? ఈ సెట్ అనేది ఏ లాజిక్తో రిలేట్ అయిందో, సేమ్ లాజిక్ని సాటిస్ఫై చేస్తూ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో మనం చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమిచ్చారు? 8, 44, 224. దాని మధ్య లాజిక్ ఏదో చూద్దాం. 44, 224. 8కి × 5 చేస్తే వాల్యూ ఏంటి? 40. దీనికి + 4 యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ అలానే 44కి × 5 చేయండి, 220 వస్తుంది కదా. దీనికి కూడా + 4 యాడ్ చేస్తే 224 వస్తుంది. అంటే మనము ఒక నెంబర్ తీసుకొని దానికి ఫస్ట్ మల్టిప్లై విత్ 5 చేస్తున్నాం, వచ్చిన వాల్యూకి + 4ని యాడ్ చేస్తున్నాం. సేమ్ అలానే దీనికి కూడా ఫస్ట్ 5తో మల్టిప్లై చేసి 4ని యాడ్ చేస్తున్నాం. సేమ్ లాజిక్ని అప్లై చేస్తూ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 11, 59, 299. ఫస్ట్ 11కి 5తో మల్టిప్లై చేస్తే 55 వస్తుంది. ఇప్పుడు దీనికి 4 యాడ్ చేయండి, వాల్యూ ఎంత? 59. సో సెకండ్ నెంబర్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ నెంబర్ తీసుకొని థర్డ్ నెంబర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. 59కి × 5 చేస్తే వాల్యూ ఏంటి? 295. ఇప్పుడు దీనికి + 4 యాడ్ చేయండి, 299. థర్డ్ నెంబర్ కూడా వచ్చింది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? ఈ సెట్ అనేది ఏ లాజిక్తో రిలేట్ అయిందో, ఇక్కడ ఉండే ఆప్షన్స్లో సేమ్ లాజిక్ని ఏది సాటిస్ఫై చేస్తుందో మనం చెప్పాలి. ఫస్ట్ ఏమిచ్చారంటే 173, 125, 85. మనం 125ని సింపుల్గా 5 క్యూబ్గా రాసుకోవచ్చు, కానీ ఈ 2 నెంబర్స్ పర్ఫెక్ట్ క్యూబ్స్లో ఉన్నాయా? లేవు కదా. సో ఇంకొక లాజిక్ ఏదో చూద్దాం. 173, 125, 85
క్యూబ్స్ అనే లాజిక్ మనకు సాటిస్ఫై అవ్వలేదు. స్క్వేర్స్లో తీసుకుందాం. 173 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది? 13 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా. 13 స్క్వేర్ వాల్యూ ఏంటి? 169. 169కి ఎంత యాడ్ చేస్తే 173 వస్తుంది? +4 చేస్తే 173 వస్తుంది. సో సేమ్ ఇక్కడ కూడా 125 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది? 11 స్క్వేర్. 11 స్క్వేర్ వాల్యూ ఏంటి? 121. దీనికి కూడా +4 యాడ్ చేస్తే 125 అనేది వస్తుంది కదా. సో ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. 85 కూడా ఏ స్క్వేర్కి దగ్గర ఉందో చూద్దాం. 9 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా. దీనికి కూడా +4 యాడ్ చేస్తే 85 అనే వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ మనం స్క్వేర్ని తీసుకుంటున్నాం. ఆ స్క్వేర్కి +4ని యాడ్ చేస్తే ఈ నెంబర్స్ అనేటివి వస్తున్నాయన్నమాట. సేమ్ లాజిక్ని తీసుకొని ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 285, 221, 135. 285 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది? 17 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా. 17 స్క్వేర్ వాల్యూ ఏంటి? 289. దీనికి మళ్ళీ +4 యాడ్ చేస్తే 293 వస్తుంది, కానీ 285 రాదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 259, 199, 147. 259 అనేది 16 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా. 16 స్క్వేర్ వాల్యూ ఏంది? 256. దీనికి +4 యాడ్ చేస్తే 260 వస్తుంది, 259 రావట్లేదు కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అన్నమాట. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. థర్డ్ ఆప్షన్ ఏమిచ్చారు? 293, 228, 171. 293 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది? 17 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా. 17 స్క్వేర్ వాల్యూ ఏంటి? 289. దీనికి +4 యాడ్ చేయండి, 293. సో ఈ నెంబర్ అనేది వస్తుంది. సో ఇక్కడ లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 228 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది? 225, అంటే 15 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా. దీనికి +4 యాడ్ చేస్తే వాల్యూ ఏమొస్తుంది? 229 వస్తుంది. కానీ ఇక్కడ 228 ఉంది. సో థర్డ్ ఆప్షన్ కూడా మనకి రాంగ్ అన్నమాట. నెక్స్ట్ ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్టే అయి ఉండాలి, కానీ ఒకసారి చెక్ చేద్దాం. 365, 293, 229. 365 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది? 19 స్క్వేర్ ఎంత? 361. దానికి దగ్గరగా ఉంది కదా. 361 దీనికి +4 యాడ్ చేయండి, 365. సో ఈ నెంబర్ అనేది సాటిస్ఫై అవుతుంది. దీనికి కూడా చెక్ చేద్దాం. 293 అనేది దేనికి దగ్గరగా ఉంది? 17 స్క్వేర్కి దగ్గరగా ఉంది. సో 289. దీనికి +4 యాడ్ చేయండి, 293. సెకండ్ నెంబర్ కూడా సాటిస్ఫై అవుతుంది. థర్డ్ నెంబర్ చెక్ చేద్దాం. ఇది ఏ దానికి దగ్గరగా ఉంది? 15 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా. వాల్యూ ఏంటి? 225. దీనికి +4 చేయండి, 229. సో థర్డ్ నెంబర్ కూడా ఈ లాజిక్ని యూజ్ చేసుకుంటే సాటిస్ఫై అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ దట్ షేర్డ్ బై ద గివెన్ పెయిర్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ ఒక పెయిర్ ఆఫ్ నెంబర్స్ ఇస్తున్నారు. ఆ పెయిర్ ఆఫ్ నెంబర్స్ అనేటి ఏ లాజిక్తో సాటిస్ఫై అవుతున్నాయో సేమ్ లాజిక్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ 93, 87 అనే పెయిర్ ఇచ్చారు. ఇవి రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకుందాం. 93 - 87 అంటే 6. ఇప్పుడు ఆప్షన్స్లో కూడా వెరిఫై చేద్దాం. 58 - 55 అంటే 3. 96 - 92 అంటే 4. 64 - 61 అంటే 3. 53 - 49 అంటే ఆన్సర్ ఏంటి? 4. ఏ వాల్యూ కూడా 6 రాలేదు, అంటే ఈ లాజిక్ అనేది రాంగ్ అన్నమాట. ఇంకా కొంచెం యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? 6 కదా. ఫస్ట్ నెంబర్ యొక్క డిజిట్స్కి డిఫరెన్స్ తీసుకున్నా కూడా ఆన్సర్ ఏంటి? 6. సో ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ చేసినా 6 రావాలి. ఫస్ట్ నెంబర్ యొక్క డిజిట్స్కి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కూడా ఆన్సర్ ఏం రావాలి? 6 రావాలి. సో ఈ రెండు ఈక్వల్ అవ్వాలన్నమాట. అలా చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 58, 55. ఈ 2 మధ్య డిఫరెన్స్ ఎంత? 3. 8 - 5 చేసినా కూడా 3 వస్తుంది కదా. అంటే ఇక్కడ ఇక్కడ సేమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది.
సో ఈ లాజిక్తో ఫస్ట్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆన్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. ఈ త్రీ నెంబర్స్ అనేది ఏ లాజిక్తో రిలేట్ అయినాయో అదే లాజిక్తో ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ 122, 340, 726 అనేది ఇచ్చారు. ఫస్ట్ 122, 340, 726 అనేది వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ అన్నమాట. ఈ 122 అనేది ఏ క్యూబ్కి దగ్గరగా ఉంది? 5³ అంటే 125. 125కి దగ్గరగా ఉంది కదా, 125కి మైనస్ 3 చేస్తే 122 వస్తుంది. సో ఇది కూడా 340 అనేది ఏ క్యూబ్కి దగ్గరగా ఉంది? 7³కి దగ్గరగా ఉంది. 343 దీనికి కూడా మైనస్ 3 చేస్తే 340 వస్తుంది కదా. సేమ్ ఇది కూడా 9³ ఎంత? 729కి దగ్గరగా ఉంది కదా వాల్యూ. దీనికి మైనస్ 3 చేస్తే 726. అంటే ఫస్ట్ మనం క్యూబ్ని తీసుకొని దాంట్లోంచి మైనస్ 3ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ నెంబర్స్ అనేటివి వస్తున్నాయన్నమాట. ఇదే లాజిక్ని సాటిస్ఫై చేస్తూ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 1886, 3068, 4606. 1886 అనేది ఏ క్యూబ్కి దగ్గరగా ఉంది? 12³ ఎంత? 1728. 13³ ఎంత? 2197. ఈ రెండు మధ్యలో ఉంది కదా 1886 అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి 1728, దీనికి మళ్ళీ మైనస్ 3 చేస్తే ఈ వాల్యూ వస్తుందా? 1725 వస్తుంది. సో ఇది రాంగ్. ఇది తీసుకొని చూద్దాం, 2197కి మైనస్ 3 చేస్తే 2194 వస్తుంది. 1886 అనేది రావట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకోండి, 2194, 3372, 4910. 2194 అనేది 13³కి దగ్గరగా ఉంది కదా. 13³ వాల్యూ ఏంటి? 2197. దీనికి మైనస్ 3 చేయండి, 2194. సో ఫస్ట్ నెంబర్ అనేది సాటిస్ఫై అవుతుంది. సెకండ్ నెంబర్ చెక్ చేద్దాం, 3372 అనేది 3375కి దగ్గరగా ఉంది కదా. ఇది దేని క్యూబ్? 15³. దీనికి మైనస్ 3 చేయండి, 3372. సో సెకండ్ నెంబర్ కూడా సాటిస్ఫై అవుతుంది. థర్డ్ నెంబర్ చెక్ చేద్దాం, 4910 అనేది 4913కి దగ్గరగా ఉంది కదా. ఇది దేని క్యూబ్ అంటే 17³ అనమాట. దీనికి మైనస్ 3 చేయండి, 4910. థర్డ్ నెంబర్ కూడా వస్తుంది అనమాట. సో ఈ లాజిక్ని తీసుకొని సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్. క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? ఈ సెకండ్ లెటర్ క్లస్టర్ అనేది ఫస్ట్ లెటర్ క్లస్టర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ లాజిక్ని యూస్ చేస్తూ నెక్స్ట్ లెటర్ క్లస్టర్ ఏంటో మనం కనుక్కోవాలి. ఫస్ట్ BYDW అనేది UFSHగా మారింది. CXFU అనేది నెక్స్ట్ ఏమవుతుందో మనం చూద్దాం. ఫస్ట్ ఇది రాసుకుందాం, BYDW ఎలా చేంజ్ అయింది? UFSHగా మారింది. వీటి వాల్యూస్ రాసుకోండి, B వాల్యూ ఎంత? 2. Y అంటే 25. D అంటే 4. W అంటే 23. U అంటే వాల్యూ ఏంటి? 21. F అంటే 6. S అంటే 19. H అంటే 8. ఇప్పుడు మనం చూసినట్లయితే 2కి ప్లస్ 4 యాడ్ చేసామనుకోండి 6 వస్తుంది కదా. అంటే ఇక్కడ రాస్తున్నారు 25కి మైనస్ 4 చేయండి, 21 కదా. ఇక్కడ రాస్తున్నారు అన్నమాట 4కి ప్లస్ 4 చేయండి, అంటే వాల్యూ ఏంటి? 8. ఇక్కడ రాస్తున్నారు 23కి మైనస్ 4 చేస్తే 19. సో ఇలా ఇంటర్చేంజ్ చేసి మన లాజిక్ అనేది ఫామ్ అయిందనమాట. సేమ్ లాజిక్ని అప్లై చేస్తూ CXFQకి నెక్స్ట్ ఏమొస్తుందో కనుక్కుందాం. CXFU, C వాల్యూ ఏంటి? 3. X అంటే 24. F అంటే 6. U అంటే 21. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి? దీనికి ప్లస్ 4 చేయాలి. చూడండి ఇక్కడ ప్లస్ 4 మైనస్ 4, ప్లస్ 4 మైనస్ 4. ఇక్కడ ఏం చేయాలి? మైనస్ 4. ఇక్కడ ప్లస్ 4, ఇక్కడ మైనస్ 4. 3కి ప్లస్ 4 యాడ్ చేస్తే 7 కదా. అంటే ఇక్కడ రాయాలన్నమాట దాని వాల్యూ. 7 అంటే జి. 24కి మైనస్ 4 చేస్తే 20. దాన్ని ఇక్కడ ఇంటర్చేంజ్ చేయాలి.
ట్వంటీకి ఆల్ఫాబెట్ ఏంటి? టీ. ఎఫ్కి ఎఫ్ అంటే సిక్సెస్. ఇప్పుడు సిక్స్కి ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే టెన్, అంటే ఇక్కడ ఇంటర్చేంజ్ చేయాలి. టెన్ అంటే ఆల్ఫాబెట్ ఏంటి? జే. ట్వంటీ వన్కి మైనస్ ఫోర్ చేస్తే సెవెంటీన్, సెవెంటీన్ అంటే ఆల్ఫాబెట్ ఏంటి? క్యూ. సో సేమ్ లాజిక్ని యూజ్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది? టీ, జీ, క్యూ, జే అనేది మన ఆన్సర్ వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. ఇక్కడ నెంబర్స్ ఏమిస్తున్నారు? 2194, 1328, 726 అనే నెంబర్స్ ఇస్తున్నారు కదా. ఈ త్రీ నెంబర్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో ఫస్ట్ మనం కనుక్కున్న తర్వాత సేమ్ లాజిక్ని ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. ఫస్ట్ 2194, 1328, 726 అనే నెంబర్స్ ఇచ్చారు. ఈ 2194 అనేది ఏ క్యూబ్కి దగ్గరగా ఉంది? 13 క్యూబ్కి దగ్గరగా ఉంది కదా. 13 క్యూబ్ వాల్యూ ఏంటి? 2197. దీంట్లో నుంచి మైనస్ 3 చేస్తే 2194 అనే వాల్యూ వస్తుంది కదా. సేమ్ ఈ 1328 కూడా 11 క్యూబ్కి దగ్గరగా ఉంది కదా. 11 క్యూబ్ వాల్యూ ఏంటి? 1331. దీనికి మైనస్ 3 చేస్తే 1328 అనే వాల్యూ వస్తుంది. 726 అనేది 9 క్యూబ్కి దగ్గరగా ఉంది కదా. 9 క్యూబ్ వాల్యూ ఏంటి? 729. దీనికి మైనస్ 3 చేస్తే 726. ఫస్ట్ క్యూబ్స్ తీసుకుంటున్నాం, తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి 3ని మైనస్ చేస్తున్నాం, అప్పుడు ఈ వాల్యూస్ అనేవి మనకు వస్తున్నాయి. సేమ్ లాజిక్ని ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 1170, 570, 228. 1170 అనేది ఏ క్యూబ్కి దగ్గరగా ఉందో చూద్దాం. 10 క్యూబ్, 11 క్యూబ్కి మధ్యలో ఉంది కదా. 10 క్యూబ్ అంటే వాల్యూ ఏంటి? 1000. 11 క్యూబ్ అంటే 1331. ఇప్పుడు మనం 10 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, దీనికి మైనస్ 3 చేస్తే 998 వస్తుంది. 1170 రావట్లేదు. ఇది తీసుకుందాం, దీంట్లో నుంచి మైనస్ 3 చేస్తే 1328 వస్తుంది. 1170 అనేది రావట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 1560, 1131, 551. 1560 అనేది ఏ క్యూబ్స్కి దగ్గరగా ఉందో చూద్దాం. 11 క్యూబ్ ఎంత? 1331. 12 క్యూబ్ ఎంత? 1728. ఈ రెండింటికి మధ్యలో ఉంది కదా 1560 అనేది. దీనికి మైనస్ 3 చేస్తే ఇంకా తగ్గిపోతుంది, కానీ 1560 అనేది రావట్లేదు. దీనికి మైనస్ 3 చేద్దాం, 1725 వస్తుంది. 1560 అనేది రావట్లేదు. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ తీసుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ ఏమిచ్చారు? 1406, 962, 390. 1406 అనేది ఏ క్యూబ్స్కి దగ్గర ఉందో చూద్దాం. 11 క్యూబ్ వాల్యూ ఎంత? 1331. 12 క్యూబ్ వాల్యూ ఎంత? 1728. ఈ రెండింటికి మధ్యలో ఉంది కదా, దీంట్లోంచి మైనస్ 3 చేస్తే 1406 రాదు కదా, ఇంకా తగ్గిపోతుంది. ఎంత వస్తుంది? 1328 వస్తుంది. 1406 రావట్లేదు. సో ఇది రాంగ్. 12 క్యూబ్కి మైనస్ 3 చేద్దాం, 1725 వస్తుంది. 1406 అనేది రావట్లేదు. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ అన్నమాట. మళ్ళీ ఈ 2 కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే రాంగ్ అన్నప్పుడు ఈ 2 కరెక్ట్ అయినా కూడా మనకు ఆప్షన్ రాంగే అన్నమాట. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం, 1725, 997, 509. 1725 అనేది 12 క్యూబ్కి దగ్గరగా ఉంది కదా. 12 క్యూబ్ వాల్యూ ఎంత? 1728. దీంట్లోంచి మైనస్ 3 చేయండి, 1725. ఈ నెంబర్ సాటిస్ఫై అవుతుంది. ఇది కూడా చెక్ చేద్దాం. 997 అనేది 10 క్యూబ్కి దగ్గరగా ఉంది కదా. 10 క్యూబ్ అంటే వాల్యూ ఏంటి? 1000. 1000కి మైనస్ 3 చేయండి, 997. ఇక్కడ సెకండ్ నెంబర్ కూడా సాటిస్ఫై అయింది. థర్డ్ నెంబర్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. థర్డ్ నెంబర్ ఏంటి? 509. 509 అనేది 8 క్యూబ్కి దగ్గరగా ఉంది కదా. 8 క్యూబ్ వాల్యూ ఏంటి? 512. దీనికి మైనస్ 3 చేయండి, 509. సో ఈ 3 నెంబర్స్ ఈ లాజిక్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్.
వాళ్ళు ఒక సెట్ ఇచ్చారు, ఆ సెట్లో ఉండే నెంబర్స్ ఏ లాజిక్తో ఫాలో అవుతున్నాయో సేమ్ లాజిక్ని ఇక్కడ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ 4, 146 అనే నెంబర్స్ ఇచ్చారు, లాజిక్ ఏదో చూద్దాం. 4 క్యూబ్ తీసుకుందాం, 4 క్యూబ్ అంటే 64. 6 క్యూబ్ కూడా తీసుకుందాం, అంటే 6 క్యూబ్ వాల్యూ ఎంత? 216. ఈ రెండింటిని యాడ్ చేయండి, 280. కానీ మనకు కావాల్సింది 140. 280లో హాఫ్ ఎంత? 140. సో ఈ నెంబర్ వస్తుంది కదా, ఈ లాజిక్ని తీసుకొని ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 9, 396, 4. 9 క్యూబ్ ఎంత? 729. 4 క్యూబ్ అంటే 64. ఈ రెండింటిని యాడ్ చేయండి, 793. 793ని మళ్ళీ హాఫ్ చేసామనుకోండి, మనకు హోల్ నెంబర్లో వస్తుందా? రాదు కదా, డెసిమల్స్లో వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకోండి, 2, 121, 6. 2 క్యూబ్ అంటే 8. 6 క్యూబ్ అంటే 216. ఈ రెండింటిని యాడ్ చేయండి, 422. దీంట్లో హాఫ్ అంటే 112 అనే వాల్యూ వస్తుంది, కానీ మనకు రావాల్సింది 121. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం, 5, 234, 7. 5 క్యూబ్ అంటే 125. 7 క్యూబ్ అంటే 343. ఈ రెండింటిని యాడ్ చేయండి, 864. దీంట్లో హాఫ్ చేస్తే మనకు వాల్యూ ఏంటి? 234. మనకు రావాల్సిన ఆన్సర్ కూడా అదే కదా. సో థర్డ్ ఆప్షన్ అనేది మన లాజిక్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్. క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే, సెకండ్ లెటర్ క్లస్టర్ అనేది ఫస్ట్ లెటర్ క్లస్టర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, సేమ్ థర్డ్ లెటర్ క్లస్టర్ నుంచి నెక్స్ట్ సేమ్ లాజిక్ని యూజ్ చేస్తూ నెక్స్ట్ ఏం వస్తుందో మనం కనుక్కుందాం. ప్రింట్ అనేది TWR IPగా మారింది, క్లోజ్ నుండి నెక్స్ట్ ఏం వస్తుందో మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ రాసుకుందాం, ప్రింట్ ఎట్లా మారింది? TWR IPగా మారింది. వీటి యొక్క వాల్యూస్ కూడా రాసుకుందాం చూడండి. P అంటే 16, R అంటే 18, I అంటే 9, N అంటే 14, T అంటే 20. ఇక్కడ T అంటే 20, W అంటే 23, R వాల్యూ ఎంత? 18, I అంటే 9, P అంటే 16. ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది లాస్ట్ లెటర్కి షిఫ్ట్ అయింది, లాస్ట్ లెటర్ అనేది ఫస్ట్ లెటర్కి షిఫ్ట్ అయింది చూడండి. సో నెక్స్ట్ ఈ లెటర్స్ కూడా చూద్దాం. R వాల్యూ ఎంత? 18, కానీ ఇక్కడ 23 ఉంది. R కి ఎంత యాడ్ చేస్తే 23 వస్తుంది? +5 యాడ్ చేస్తే 23 వస్తుంది కదా. ఇక్కడ 9 అనేది 18గా మారింది. మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఐఈ ఆర్ ఇవి రెండు ఏంటి? ఆపోజిట్ లెటర్స్ కదా. ఐకి ఆపోజిట్ ఏంటి? ఆర్. సో ఇక్కడ ఏ లాజిక్ ఫాలో అవుతుంది? ఆపోజిట్ అనే లాజిక్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ 14 నుంచి 9కి వచ్చింది, అంటే -5 చేస్తున్నారనమాట. ఫస్ట్ లెటర్ ఏమో లాస్ట్కి షిఫ్ట్ అయింది, లాస్ట్ లెటర్ ఏమో ఫస్ట్కి షిఫ్ట్ అయింది. ఈ సెకండ్ లెటర్ అనేది +5 చేస్తే ఇక్కడ సెకండ్ లెటర్ అనేది వస్తుంది. మిడిల్ లెటర్ మాత్రం దానికి ఆపోజిట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఐకి ఆపోజిట్ ఆర్. థర్డ్ లెటర్ అనేది -5ని పర్ఫామ్ చేస్తున్నారు, అప్పుడు 9 అనేది వస్తుంది. సో సేమ్ లాజిక్ని అప్లై చేస్తూ క్లోజ్కి ఏమొస్తుందో చెక్ చేద్దాం. వీటి యొక్క వాల్యూస్ రాసుకోండి. సి అంటే 3, ఎల్ అంటే 12, ఓ అంటే 15, ఎస్ అంటే 19, ఈ అంటే 5. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ లెటర్ని లాస్ట్కి షిఫ్ట్ చేయాలి, లాస్ట్ లెటర్ని ఫస్ట్కి షిఫ్ట్ చేయాలి. తర్వాత 12కి +5 యాడ్ చేయాలి, అంటే 17. 17 యొక్క ఆల్ఫాబెట్ ఏంటి? క్యూ. నెక్స్ట్ ఈ ఓకి ఇది మిడిల్ వాల్యూ కదా, మిడిల్ దానికి ఆపోజిట్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకి ఆపోజిట్ ఏంటి? ఎల్. 19కి -5 చేస్తే ఆన్సర్ ఎంత? 14. 14 అంటే ఎన్. సో మన ఆన్సర్ ఏంటి? ఈక్యూఎల్ ఎన్సి అనేది మన ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్. సెకండ్ లెటర్ క్లస్టర్ అనేది ఫస్ట్ లెటర్ క్లస్టర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ లాజిక్ యూజ్ చేస్తూ
థర్డ్ లైడర్ క్లస్టర్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో మనం చెప్పాలి. పార్చ్ అనేది ఐడిఎస్ పిక్యూగా మారింది. మాయిస్ట్ అనేది నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ పార్చ్ ఎలా చేంజ్ అయింది? ఐడిఎస్ పిక్యూగా మారింది. వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం. 16, 15, ఆర్ అంటే 18, సి అంటే 3, హెచ్ అంటే 8, ఐ అంటే 9, డి అంటే 4, ఎస్ అంటే 19, పి అంటే 16, క్యూ అంటే 17. 16కి ప్లస్ 1 చేస్తే క్యూ వాల్యూ వస్తుంది కదా. 15 ఇక్కడ ప్లస్ 1 చేయండి, 16 అనేది వస్తుంది. 18కి ప్లస్ 1 చేస్తే 19, 3కి ప్లస్ 1 చేస్తే 4, 8కి ప్లస్ 1 చేస్తే 9. సో ఇలా ఈ లాజిక్ అనేది ఫామ్ అయింది. సేమ్ లాజిక్ని అప్లై చేస్తూ మాయిస్ట్కి నెక్స్ట్ ఏం వస్తుందో కనుక్కుందాం. మాయిస్ట్ వీటి యొక్క వాల్యూస్ కూడా రాసుకుందాం చూడండి. ఎం అంటే 13, ఓ అంటే 15, ఐ అంటే 9, ఎస్ అంటే 19, టీ అంటే 20. సో ఈ 13కి ప్లస్ 1 యాడ్ చేసుకొని ఆ వాల్యూని ఎక్కడ రాయాలి? ఇక్కడికి రాయాలి. 13 ప్లస్ 1 అంటే 14. 14 యొక్క ఆల్ఫాబెట్ ఏంటి? ఎన్. 15కి ప్లస్ 1 యాడ్ చేస్తే 16. 16 అనేది ఇక్కడ రాసుకోవాలి. 16కి ఆల్ఫాబెట్ ఏంటి? పి. 9కి ప్లస్ 1 యాడ్ చేయండి అంటే 10. 10 అనేది ఇక్కడ రాసుకోవాలి. 10 వాల్యూ అంటే ఆల్ఫాబెట్ ఏంటి? జే. 19కి ప్లస్ 1 యాడ్ చేయండి అంటే 20. 20 యొక్క ఆల్ఫాబెట్ ఏంటి? టి. ఇప్పుడు 20కి ప్లస్ 1 చేయండి అంటే వాల్యూ ఎంత? 21. 21కి ఆల్ఫాబెట్ ఏంటి? యూ. మన ఆన్సర్ ఏంటంటే UTJPN. ఏ ఆప్షన్లో చూద్దాం. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ దట్ షేర్డ్ బై ద గివెన్ పెయిర్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ ఒక పెయిర్ ఇచ్చారనమాట. ఆ పెయిర్ అనేది ఏ లాజిక్ ఫాలో అవుతుందో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత సేమ్ లాజిక్ని ఇక్కడ ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. ఫస్ట్ 40 to 18 అనే 2 నెంబర్స్ ఇస్తున్నారు చూడండి. 40 to 18, 42కి ఎంత మైనస్ చేస్తే 18 వస్తుంది? 24ని మైనస్ చేస్తే 18 అనే వాల్యూ వస్తుంది కదా. సో ఫస్ట్ నెంబర్కి 24ని మైనస్ చేస్తున్నాం. ఈ 24 అనేది ఏంటి? 42కి రివర్సే కదా. 42 దీనికి రివర్స్ అంటే 24. ఈ రెండింటిని మైనస్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది మనకు వస్తుంది. సేమ్ లాజిక్ అప్లై చేస్తూ ఆప్షన్స్ని వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 71, 45. ఫస్ట్ నెంబర్ తీసుకుందాం. 71 నుంచి ఎంత మైనస్ చేయాలి? 71ని రివర్స్ చేసి ఆ వాల్యూని 71లో నుంచి మైనస్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 54 అనే వాల్యూ వస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఏముంది? 45 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకోండి, 19, 5. 19లో నుంచి ఎంత మైనస్ చేయాలి? 19ని రివర్స్ చేసి మైనస్ చేయాలి అంటే 91. 91 మైనస్ 19 అంటే 5 వస్తుందా? రాదు కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం, 31, 29. 31 నుండి 31కి రివర్స్ ఏంటి? 13. 13ని మైనస్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 8, 1. 18 అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఏం రావాలా? 29 రావాలి. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం, 10, 9. ఫస్ట్ నెంబర్ తీసుకున్న తర్వాత 10కి రివర్స్ ఏంటి? 0, 1. మైనస్ చేస్తే ఏమొస్తుంది? 9. సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. ఇక్కడ వాళ్ళు ఒక సెట్ ఇస్తున్నారు. ఆ సెట్లో ఉండే నెంబర్స్ అనేటివి ఏ లాజిక్తో రిలేట్ అయినాయో ఫస్ట్ చూద్దాం. 26, 63, 124. 26, 63, 124. 26 అనేది మనం ఎలా రాసుకోవచ్చు? 27 - 1గా రాసుకోవచ్చు కదా. 27 అనేది 3³. 3³కి మైనస్ 1 చేస్తే 26 అనే వాల్యూ వస్తుంది. 63ని కూడా 64 - 1గా రాసుకోవచ్చు కదా. 64 అంటే 4³. 4³కి మైనస్ 1 చేస్తున్నారు. 3, 4. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 5. 5³కి మైనస్ 1 చేస్తే 125 - 1 అంటే 124 కదా. సో ఇక్కడ మనం ఏం లాజిక్ అప్లై చేస్తున్నాం? ఫస్ట్ క్యూబ్స్ తీసుకొని దాంట్లో నుంచి మైనస్ 1ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం.
సేమ్ లాజిక్ని ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, 63, 123, 213. 63 అనేది ఏ క్యూబ్కి దగ్గరగా ఉంది? 4 క్యూబ్కి దగ్గరగా ఉంది కదా. 4 క్యూబ్ అంటే 64, దీనికి -1 చేస్తే 63 వస్తుంది కదా. సో ఈ నెంబర్ అనేది సాటిస్ఫై అవుతుంది. 123 అనేది 125కి దగ్గరగా ఉంది కదా. 125 అంటే 5 క్యూబ్. 5 క్యూబ్కి -1 చేస్తే 124 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది, 123 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 63, 124, 215. 63 అనేది 4 క్యూబ్ -1 కదా. 4 క్యూబ్ అంటే 64. 64 - 1 చేస్తే 63 అనే నెంబర్ సాటిస్ఫై అవుతుంది. ఈ 124 చూడండి, 5 క్యూబ్కి దగ్గరగా ఉంది కదా. 5 క్యూబ్ ఎంత? 125. 125కి -1 చేస్తే 124 వస్తుంది. సో సెకండ్ నెంబర్ కూడా సాటిస్ఫై అవుతుంది. థర్డ్ నెంబర్ చూద్దాం, 215. 215 అనేది 6 క్యూబ్కి దగ్గరగా ఉంది కదా. 6 క్యూబ్ వాల్యూ ఎంత? 216. 216కి -1 చేస్తే 215. సో ఈ 3 నెంబర్స్ మనం తీసుకున్న లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఇన్ ద గివెన్ సెట్. ఇక్కడ వాళ్ళు ఒక సెట్ ఇచ్చారు, ఆ సెట్లో ఉండే నెంబర్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో ఫస్ట్ చెక్ చేద్దాం. 23, 59, 18. సో రాసుకుందాం చూడండి, 23, 59, 18. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ 2 డిజిట్స్ యొక్క సమ్ ఎంత? 5. ఇదే కదా సెకండ్ నెంబర్లోని ఫస్ట్ డిజిట్ యొక్క వాల్యూ. ఈ రెండింటిని కూడా సమ్ చేయండి, ఏమొస్తుంది? 9. సెకండ్ నెంబర్లోని సెకండ్ డిజిట్ వాల్యూ. సో ఫస్ట్ నెంబర్ యొక్క డిజిట్స్ని సమ్ చేస్తే సెకండ్ నెంబర్ యొక్క ఫస్ట్ డిజిట్ వస్తుంది, థర్డ్ నెంబర్ యొక్క డిజిట్ని సమ్ చేస్తే సెకండ్ నెంబర్ యొక్క సెకండ్ డిజిట్ అనేది వస్తుంది. సో ఈ లాజిక్ తీసుకొని ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 9, 92, 24. 9కి యూతలు ఏం లేదు కాబట్టి 9 ఒకటి తీసుకుందాం. 9 ఇక్కడ కూడా సెకండ్ నెంబర్లోని ఫస్ట్ డిజిట్ ఏంటి? 9. సో ఇక్కడ లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ చూడండి, 2 + 4 ఎంత? 6. కానీ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ తీసుకోండి, 71, 83, 21. ఫస్ట్ నెంబర్లోని డిజిట్స్కి సమ్ ఎంత? 8. సెకండ్ నెంబర్లోని ఫస్ట్ డిజిట్ కూడా 8 కదా. సో ఇక్కడ వరకు సాటిస్ఫై అయింది. ఇక్కడ చూద్దాం, 2 + 1 ఎంత? 3. సెకండ్ నెంబర్లోని సెకండ్ డిజిట్ కూడా 3 కదా. సో ఇక్కడ మనం తీసుకున్న లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇస్తున్నారు చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ పెయిర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ పెయిర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ పెయిర్. మనం ఇక్కడ తీసుకుంటున్న లాజిక్ అనేది ఈ డయాగ్రామ్ పైన బేస్ అయ్యి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈ రెండు ఎలా వచ్చాయో చూద్దాం. ఎల్బి అనేది కేజేగా మారింది. ఈ డయాగ్రామ్లో చూడండి, ఎల్బి అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కేజే ఈ లాజిక్ అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఏమిస్తున్నారు? ఎండి. ఎండి ఇక్కడుంది. ఇప్పుడు ఎల్బీకి కేజేని తీసుకున్నట్లే ఎండికి ఏం తీసుకోవాలి? ఐహెచ్ని తీసుకోవాలి. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి? ఐహెచ్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్. 2809 అనేది 53గా మారింది. 1524 నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ 2809, 53. ఇప్పుడు 2809కి వాటి యొక్క డిజిట్స్ యొక్క సమ్ తీసుకుందాం. 8 + 2 అంటే 10. 10 + 0 అంటే 0. 0 + 9 అంటే 19. 19కి ఇంటూ 3 చేస్తే వాల్యూ ఏమొస్తుంది? 57. కానీ ఇక్కడ 53 ఉంది, దీనికి -4 చేయండి, 53 అనే ఆన్సర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ని 1524కి కూడా అప్లై చేద్దాం. 1524 ఫస్ట్ ఏం చేయాలి? డిజిట్స్ యొక్క సమ్ తీసుకోవాలి. ఫస్ట్ డిజిట్స్ యొక్క సమ్ తీసుకుందాం. 1 + 5 అంటే 6. 6 + 2 అంటే 8. 8 + 4 అంటే 12. 12కి ఫస్ట్ ఏం చేయాలి? ఇంటూ 3 చేయాలి, అంటే వాల్యూ ఏంటి? 36. దీంట్లో నుంచి -4 చేస్తాం అంటే 32. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం ఏం రాసుకోవాలి? 32. సో ఏ ఆప్షన్?
థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్ అండ్ ద ఫోర్త్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్. ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నారు, సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, ఫోర్త్ నెంబర్ అనేది థర్డ్ నెంబర్తో సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది. ఆ లాజిక్ని కనుక్కున్న తర్వాత 13 నుంచి నెక్స్ట్ ఏం నెంబర్ వస్తుందో మనం చూద్దాం. 9 అనేది 102గా మారింది, 11 అనేది 146గా మారింది. 13 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం చూద్దాం. ఫస్ట్ 9 102 102ని మనం ఎలా రాసుకోవచ్చు, 100 + 2గా రాసుకోవచ్చు కదా. 100 అంటే 10 స్క్వేర్. ఇప్పుడు 9కి ప్లస్ 1 యాడ్ చేస్తే 10 వస్తుంది కదా. సో 9 + 1ని స్క్వేర్ చేసి దీనికి ప్లస్ 2 యాడ్ చేస్తున్నారు. సేమ్ లాజిక్ని ఈ పేరు కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 11 146. ఫస్ట్ ఏం చేయాలి, 11కి ప్లస్ 1 యాడ్ చేయాలి, ఈ మొత్తంకి స్క్వేర్ చేసి ఆ వచ్చిన వాల్యూకి ప్లస్ 2ని యాడ్ చేయాలి. సో 11 + 1 అంటే 12 స్క్వేర్ ప్లస్ 2 అంటే 144కి ప్లస్ 2 యాడ్ చేస్తే 146 కదా. సో 146 అనేది వచ్చింది. సో ఈ మనం తీసుకున్న లాజిక్ అనేది కరెక్టే. సేమ్ లాజిక్ని 13 పైన అప్లై చేద్దాం. 13కి ఫస్ట్ ప్లస్ 1 యాడ్ చేయాలి, దానికి స్క్వేర్ చేసిన తర్వాత టోటల్ వాల్యూకి ప్లస్ 2ని యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ 13 + 1 అంటే 14 స్క్వేర్ ప్లస్ 2. 14 స్క్వేర్ అంటే 196, ప్లస్ 2ని చేస్తే 198. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్ అండ్ ద ఫోర్త్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్. ఈ సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్తో ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది కదా, సేమ్ లాజిక్తోనే ఫోర్త్ నెంబర్ అనేది థర్డ్ నెంబర్తో కూడా రిలేట్ అయి ఉంటుంది. ఆ లాజిక్ ఏదో కనుక్కున్న తర్వాత ఫిఫ్త్ నెంబర్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం చూద్దాం. 10 అనేది 142గా మారింది, 17 అనేది 359గా మారింది, 21 అనేది నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ 10 142. ఈ 142ని మనం ఎలా రాసుకోవచ్చు, 144 - 2. 144 అంటే 12 స్క్వేర్ కదా, 12 స్క్వేర్ అంటే 10కి ప్లస్ 2 యాడ్ చేస్తే 12 అనేది వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నెంబర్ని తీసుకుంటున్నాం, దానికి ప్లస్ 2 యాడ్ చేసి దాని యొక్క స్క్వేర్ తీసుకొని ఆ వచ్చిన వాల్యూకి మైనస్ 2 చేస్తున్నాం. 10 + 2 ఎంత, 12 స్క్వేర్ మైనస్ 2. 12 స్క్వేర్ అంటే 144, దీనికి మైనస్ 2 చేస్తే 142 అనేది వస్తుంది కదా. సేమ్ లాజిక్ ఈ పేరు కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 17 359. ఫస్ట్ ఏం చేయాలి, 17కి ప్లస్ 2 యాడ్ చేయాలి, ఈ వాల్యూకి స్క్వేర్ చేసి ఆ వచ్చిన వాల్యూకి మైనస్ 2 చేయాలి. 17 + 2 అంటే 19 స్క్వేర్ అంటే 361. దీంట్లో నుంచి 2ని మైనస్ చేస్తే 359. సో సెకండ్ నెంబర్ అనేది వస్తుంది కదా, సో మనం తీసుకున్న లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు 21 పైన అప్లై చేద్దాం. 21కి ఫస్ట్ ఏం చేయాలి, ప్లస్ 2ని యాడ్ చేయాలి, ఈ వచ్చిన వాల్యూకి స్క్వేర్ చేసి అందులో నుంచి మైనస్ 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. 21 + 3 అంటే 23 స్క్వేర్ - 2. 23 స్క్వేర్ అంటే 529. దీంట్లో నుంచి మైనస్ 2 చేసామనుకోండి, 527. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. ఈ పాయింట్ కూడా చూద్దాం. ద వర్డ్స్ మస్ట్ బీ కన్సిడర్డ్ యాజ్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ మస్ట్ నాట్ బీ రిలేటెడ్ టు ఈచ్ అదర్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్, నెంబర్ ఆఫ్ ఓవెల్స్. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, సెకండ్ వర్డ్ అనేది ఫస్ట్ వర్డ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, థర్డ్ వర్డ్ అనేది నెక్స్ట్ వచ్చే వర్డ్తో కూడా సేమ్ లాజిక్తో రిలేట్ అవ్వాలి, ప్లస్ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్ మాత్రమే రావాలి, అండ్ మనం తీసుకునే లాజిక్ అనేది లెటర్స్ పైన తీసుకోవద్దు, కాన్సనెంట్స్ పైన తీసుకోకూడదు, ఓవెల్స్ పైన కూడా తీసుకోకూడదు. సో ఇంకేం లాజిక్ ఫాలో అవుతుందో చూద్దాం. స్కిన్ అనేది టచ్గా మారింది, నోస్ నుండి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. స్కిన్ అనేది ఏం యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది, టచ్ కదా. ఇప్పుడు మనం ఈ పెన్ కూడా టచ్ చేస్తున్నాం, అలా స్కిన్ అనేది టచ్గా మారింది. సో అలా స్కిన్ అనేది ఏ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది, టచ్ అనే యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది.
నోస్ అనేది ఏం యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది? స్మెల్ కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇన్ టు ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. ఇక్కడ కొన్ని సెట్స్ అనేటివి ఇస్తున్నారు, ఆ సెట్స్ అనేటివి ఏ లాజిక్ ఫాలో అవుతుందో సేమ్ లాజిక్ని ఇక్కడ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూడాలి. నోట్ అనే పాయింట్ చూడండి, మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా హోల్ నెంబర్స్ పైన మాత్రమే చేయాలన్నమాట. సరే చెక్ చేద్దాం, 55, 11, 25 అనేది ఒక సెట్, 64, 16, 16 అనేది ఇంకొక సెట్. ఫస్ట్ సెట్ తీసుకోండి, 55, 11, 25. ఈ మిడిల్ వాల్యూ తీసుకుంటే 11కి 5తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ వాల్యూ వస్తుంది కదా, ఈ 5ని స్క్వేర్ చేస్తే సెకండ్ వాల్యూ వస్తుంది. అంటే మిడిల్ వాల్యూకి ఇంటూ 5 చేస్తే ఫస్ట్ వాల్యూ వస్తుంది, ఈ 5 అనేది మల్టిప్లై చేస్తాం కదా ఆ నెంబర్కి స్క్వేర్ చేస్తే థర్డ్ వాల్యూ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ సెకండ్ సెట్కి కూడా అప్లై అవుతుందేమో చూద్దాం. 64, 16, 16 ఇంటూ 4 చేస్తే 64 అనేది వస్తుంది కదా, ఈ 4ని ఏదైతే మల్టిప్లై చేసామో 4 యొక్క స్క్వేర్ ఏంటి 16 కదా. సో ఈ లాజిక్ అనేది మనకి రెండు సెట్స్కి సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్లో ఏ సెట్ ఫాలో అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 33, 11, 9. 11కి ఎంత మల్టిప్లై చేస్తే 33 వస్తుంది, 3ని మల్టిప్లై చేస్తే 33 వస్తుంది కదా. సో 11 × 3, 33. 3కి స్క్వేర్ చేస్తే 9 అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనం తీసుకున్న లాజిక్ని ఫాలో అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 6th లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద 1st లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద 2nd లెటర్ క్లస్టర్ అండ్ 3rd లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద 4th లెటర్ క్లస్టర్. ఇక్కడ క్వశ్చన్లో ఏమిస్తున్నారు, 2nd లెటర్ క్లస్టర్ అనేది 1st లెటర్ క్లస్టర్తో ఏ రిలేషన్తో రిలేట్ అయిందో, 4th లెటర్ క్లస్టర్ అనేది 3rd లెటర్ క్లస్టర్తో కూడా సేమ్ లాజిక్ని ఫాలో అవుతుంది. సేమ్ లాజిక్ తీసుకొని ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చూద్దాం. ఫస్ట్ హెచ్ఎండి అనేది కేఓఈగా మారింది, బిఎన్క్యూ అనేది ఈపీఆర్గా మారింది. చూద్దాం చూడండి లాజిక్ ఏదో, హెచ్ఎండి ఎలా మారింది, కేఓఈగా మారింది. వీటికి వాల్యూస్ రాసుకుందాం, హెచ్ అంటే 8, ఎం అంటే 13, డి అంటే 4, కే అంటే 11, ఓ అంటే 15, ఈ అంటే 5. 8కి ఎంత యాడ్ చేస్తే 11 వస్తుంది, ప్లస్ 3 చేస్తే 11 వస్తుంది కదా. సేమ్ 13కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది, ప్లస్ 2. 4కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది, ప్లస్ 1. సో ఫస్ట్ నెంబర్కి ప్లస్ 3 యాడ్ చేస్తున్నారు, సెకండ్ నెంబర్కి ప్లస్ 2, థర్డ్ నెంబర్కి ప్లస్ 1. ఒక్కొక్క నెంబర్ని తగ్గించుకుంటూ యాడ్ చేస్తున్నారు. సేమ్ లాజిక్ ఈ పేరు కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ బిఎన్క్యూ అనేది ఎలా మారింది, ఈపిఆర్గా మారింది. వీటి యొక్క వాల్యూస్ రాయండి, బి అంటే వాల్యూ ఏంటి 2, ఎన్ అంటే 14, క్యూ అంటే 17, ఈ అంటే 5, పి అంటే 16, ఆర్ అంటే 18. 2కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది, ప్లస్ 3. 14కి ఎంత యాడ్ చేస్తే 16 వస్తుంది, ప్లస్ 2. 17కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుంది, ప్లస్ 1. సేమ్ లాజికే కదా, ప్లస్ 3, ప్లస్ 2, ప్లస్ 1. ఇక్కడ కూడా 3ని 2ని 1ని యాడ్ చేసుకుంటూ మనం నెక్స్ట్ ఏమొస్తుందో కనుక్కున్నాం. ఇదే లాజిక్ తీసుకొని ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి రావాలంటే ప్లస్ 3 యాడ్ చేస్తున్నాం కదా, అదే సెకండ్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ రావాలంటే మైనస్ 3 చేయాలి కదా. ఎందుకంటే మనకి ఇక్కడ సెకండ్ క్లస్టర్ ఇస్తున్నారు, మనం ఫస్ట్ క్లస్టర్ తీసుకోవాలంటే ఫస్ట్ మైనస్ చేయాలన్నమాట. FLV వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం, 6, ఎల్ అంటే 12, వి అంటే 22. ఇప్పుడు మనకి B నుంచి ఈకి రావాలంటే ప్లస్ 3ని యాడ్ చేస్తున్నాం కదా, అదే ఈ నుంచి బీకి రావాలంటే మైనస్ 3ని చేయాలి కదా. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఇప్పుడు ఎఫ్ నుండి పైన ఏ ఆల్ఫాబెట్ ఉందో కనుక్కోవాలి, అంటే 6కి మైనస్ 3 చేయాలి. 6 - 3 అంటే 3, 3 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, సి. నెక్స్ట్ ఏం చేయాలి, మైనస్ 2ని చేయాలి. 12 - 2 అంటే 10, 10 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, జే. ఇప్పుడు మైనస్ 1 చేయాలి, 22 - 1 అంటే 21, 21 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, యు. సో మన ఆన్సర్ ఏంటి, సిజేయు. ఏ ఆప్షన్లో ఉంది, 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
Select the option that is related to the fifth number in the same way as the second number is related to the first number and the fourth number is related to the third number. ఇక్కడ ఏం క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇస్తున్నారు, సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, ఫోర్త్ నెంబర్ అనేది థర్డ్ నెంబర్తో సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది. ఆ లాజిక్ కనుక్కున్న తర్వాత సిక్స్కి నెక్స్ట్ నెంబర్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఈ పేర్ తీసుకోండి, 5 45. 45ని 5తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది, 9. 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 9 ఎలా రాస్తాం, 3 square, అంటే ఇదొక పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ కూడా చెక్ చేద్దాం, 3 3 3ని 3తో డివైడ్ చేయండి, వాల్యూ ఏంటి, 1 1 అనేది 1 square, 1 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. సో మనం సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలన్నమాట. ఇదే లాజిక్ని అప్లై చేస్తూ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 90ని ఫస్ట్ నెంబర్ ఏంటి, 6 6తో డివైడ్ చేయండి, 6 ones 6 15s కదా, 15 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా, కాదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 106 106ని 6తో డివైడ్ చేస్తే మనకి పాయింట్స్లో వస్తుంది, సో ఇది కూడా రాంగ్ అన్నమాట, సెకండ్ ఆప్షన్ రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకోండి, 110 110ని కూడా 6తో డివైడ్ చేస్తే 616, ఇంకా 50 మిగులుతుంది కదా, సో పాయింట్స్లో అనేది వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ తీసుకోండి, 96 బై 6, 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 16 టైమ్స్. 16 అనేది మనం ఎలా రాసుకోవచ్చు, 4 square గా రాసుకోవచ్చు. సో 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.